ఏమంటే జైశాలి గారు ఆయన స్పందించి నాలో ఉన్న కోరిక, నాలో నాలో రేగినటువంటి ఆకాంక్ష చూశాడు. దేవుడే నాయన నిన్ను రేపుతున్నాడు. దేవుని ఆలోచన ఇందులో ఉంది. నీలో దేవుడు కలిగించినటువంటి ఈ రగిలించిన ఈ మంటను ఆరనివ్వకు. ఈ స్పీడ్ ఇలాగే ఉండాలని ఆయన నన్ను ప్రోత్సహించారండి. ఈ స్పీడ్ ఇలాగే ఉండాలి. నీ హృదయంలో పుట్టించిన ఈ ఆలోచన పుట్టించిన దేవునికి స్తోత్రం. దీనిని ప్రారంభించిన వాడు చివరి వరకు కొనసాగించాలి అన్నాడు. ఈ సత్క్రియను మీలో ప్రారంభించిన వాడు చివరి వరకు కొనసాగించాలి. అవును, ఒక మహాసత్క్రియ ప్రారంభించాను, చివరి వరకు కొనసాగించాలి. కొనసాగించాలంటే దీనంతటిని స్టోరీ లైన్ చేసుకున్నాను, పాటలు నేను రాస్తున్నాను, మాటలు నేను రాస్తున్నాను. ఏమండి, ఒక మంచి టీం, నాకు ఒక మంచి డైరెక్టర్, ఒక మంచి వర్కింగ్ టీం కనపడుతుంది, ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు, ఒక మంచి కెమెరామ్యాన్ దొరికారు, ఏమంటే గ్రాఫిక్స్ వాళ్ళు దొరికారు, ఓకే. కానీ అడుగు ముందుకు వేయాలంటే మీ అందరి సహకారం కూడా నాకు కావాలి. డాడీకి నేను చేసిన రిక్వెస్ట్ నేను మళ్ళీ మీ ముందు పెడుతున్నాను. అదేమిటి అంటే, ఈరోజు మన యూనివర్సిటీలో సుమారుగా 5,000 మంది విద్యార్థులు, ఎక్కువ తక్కువ వేసుకున్న 5,000 మంది విద్యార్థులు. ఎగ్జామ్ రాసే వాళ్ళ గురించి మాట్లాడటం లేదండి నేను. ఎగ్జామ్ రాసేవాళ్ళు 1,000 మంది ఉండొచ్చు, కాలేజీకి 10 మంది ఉండొచ్చు, 12 మంది ఉండొచ్చు. నేను అంటున్నది, జైశాలి గారి వాక్యము వింటున్న ప్రతి ఒక్కరూ, ఒక్క 500 మాత్రమే అడుగుతున్నాను, అందరూ 500 మీరు ఇవ్వగలిగితే, 500 ఇవ్వగలిగితే ఒక నెల ఏమండి 25 లక్షల వరకు గ్యాదర్ అవుతాయండి. ఒక నెల గ్యాప్ ఇచ్చి మళ్ళీ డిసెంబర్ ఎండింగ్కి మరలా 500 ఎక్కువ మిమ్మల్ని అడగటం లేదు, మరలా 500 2 సార్లుగా మీరు ఇవ్వగలిగితే నిజంగా అండి. యూనివర్సిటీ అంటే ఆకాశం అంత ఉన్నతంగా దేవుడు తీసుకెళ్ళాడు. ప్రపంచంలో ఒక గొప్ప స్థానంలో ఉన్న యూనివర్సిటీ, సబ్జెక్ట్ టాప్ లెవెల్లో ఉంది, టాప్ రేంజ్లో ఉంది సబ్జెక్ట్. కానీ దాన్ని ప్రజెంట్ చేయాలంటే గ్రాఫిక్స్ కూడా టాప్ రేంజ్లో ఉండాలి, కెమెరా టాప్ రేంజ్లో ఉండాలి, టెక్నీషియన్స్ టాప్ రేంజ్లో ఉండాలి, ఏమండి డిటిఎస్ టాప్ రేంజ్లో ఉండాలి, మ్యూజిక్ టాప్ రేంజ్లో ఉండాలి. మీకు తెలియదే ఉందండి, ఆ టాప్ రేంజ్ అనే దానికి మనీ కూడా టాప్ రేంజ్లోనే ఉంటుంది. పిండి కొంది రొట్టె అంటారు చూసారా, పిండి ఎంత ఉంటే రొట్టె అంత. గనుక చిన్న విషయం అండి, మీరంతా కలిస్తే, మీరంతా కలిశారనుకోండి చిన్న విషయం. నేను ఒక్కడినే అయితే అది జరగని పని అండి, నేను ఒక్కడినే అయితే అసలు ముందుకు కూడా వెళ్ళలేను, జరగని పని. మరలా ఇంతకు ముందు తీసినట్టుగా షార్ట్ ఫిల్మ్ లాగా తీసుకుని యూట్యూబ్లో పెట్టగలను. కానీ ఇది అంత చిన్నగా తీయవలసిన మూవీ కాదు, తీయాల్సిన మూవీ కాదు, తీయకూడదు అలాగా, చాలా పెద్ద మూవీ. అందుకే మరి ప్యాడింగ్ అంటారు, కొంతమంది ఆర్టిస్టులను పెట్టుకుంటున్నాం, వాళ్ళకి లక్షల్లో ఇవ్వాలి. కనుక ప్రియులారా, మరి మీరు కష్టం అనుకోకుండా, మీ ఇంట్లో 6 ఉన్నారా, 6 600 వేయడానికి ట్రై చేయండి. 4 ఉన్నారా, 4 400 మేమంటే 4 ఉన్నాం, మన 4 కలిపి 1,500 ఇస్తాము అని అలా అనకండి. ఎందుకంటే అలా అనడం వల్ల దేవుడి పని ముందుకు వెళ్ళదు, దేవుడు మీకు ఇస్తాడు. ఇప్పటి వరకు జయశాలి గారి పిలుపుని అందుకొని మూవీ కొరకు అమౌంట్ను పంపించిన ప్రతి ఒక్కరికి జయశాలి క్రియేషన్స్ నరహంతకుడు మూవీ యూనిట్ అంతటి తరపున, నా తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.